గొడవలు ఏర్పడ్డాయి. పలుకుబడి ఉపయోగంతో పడుపు వృత్తిలో జులుం ప్రదర్శించారు. జైలుకు వెళ్లారు, తిరిగి వచ్చారు. వృత్తిలో అడ్డు రావడంతో పాటు తనకున్న పలుకుబడితో జులుం ప్రదర్శిస్తున్నారని కక్ష గట్టారు. పథకం వేశారు, పక్కాగా అమలు చేశారు. చిన్నపాటి వైల్డ్తో ప్రాణం తీసి ఆ శవాన్ని మూటగట్టి చేతులు దులుపుకున్నారు. చిన్న క్లూ కోసం వెతికే పోలీసులకు క్లూ దొరికింది. కథ క్లైమాక్స్కు వచ్చింది. చిట్లూరుపేట సమీపంలోని ఓ ప్రాంతంలో గోనె సంచిలో మహిళ మృతదేహం కేసును గుంటూరు జిల్లా చిట్లూరుపేట పోలీసులు ఛేదించారు. చిట్లూరుపేటకు చెందిన లక్ష్మిని ఆమెపై కక్ష పెంచుకున్న వారే హత్య చేశారని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పథకం ప్రకారం ఓ మహిళ ప్రాణం తీసి మౌనంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కేవలం వ్యభిచార వృత్తిలో వచ్చిన భేదాలే హత్యకు దారితీసిందని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ అప్పలనాయుడు చెప్పారు. మర్డర్ కేసుకు సంబంధించిన నలుగురు ముద్దాయిలు, వీళ్ళు నరసరావుపేటలో ఉంటుంటారు. అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వృత్తిలో ఉంటారు. వీళ్ళు 30వ తారీఖు అంటే గత నెల 30వ తారీఖున మీరు చూసిన ఒక అన్నోన్ డెడ్ బాడీ ఎప్పుడైతే చూసామో మనం 30వ తారీఖున చిలకలూరుపేట సమీపంలో ప్రకాష్ నగర్ దగ్గర జరిగిన మర్డర్కి సంబంధించింది. సారీ, పోతవరం లిమిట్స్లో బాడీని ఒక గోని సంచిలో మనం చూడడం జరిగింది. దానికి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద అప్పుడు ప్రకటించాము. అయితే మర్డర్ కేసుగా అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా కొన్ని విషయాలు మనకి బయటపడినాయి. అతి కిరాతకంగా చెప్పిన ఈ కేసులో మొత్తం 4 ముద్దాయిలు. ఈ 4 ముద్దాయిలు కలిపి మనకి లక్ష్మి, రేవూరు లక్ష్మి అనే అమ్మాయిని, 47 సంవత్సరాల అమ్మాయిని మర్డర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చేతబోయిన నాగశేషు ఈమె వాడు, తర్వాత కోటేశ్వరి అత్తిలి లక్ష్మణరావు, తర్వాత కొమ్ము ఏబు, ఈ 4 కలిసి ఈ హత్య చేయడం జరిగింది. 30వ తారీఖున ఈ మర్డర్ జరిగింది. దీనికి కారణం ఏంటంటే మొదట్లో ఈ సీతబోయిన నాగశేషుకి చనిపోయిన డిసీజ్డ్కి మధ్య పరిచయం ఉంది. ఇంతకుముందు ఈమె ఒక వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పి ఒక ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యాపారం చేసేటప్పుడు కొంతవరకు ఈ నాగశేషుకి ఈ చనిపోయిన డిసీజ్డ్కి కొంత గొడవ వచ్చింది. అయితే ఈ ఈయన చనిపోయిన ఆమెకి ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టిన తర్వాత ఆమె ఈ నాగశేషు మీద 2-3 కేసులు పెట్టడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా కలవడం జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకున్నాడు, రిమాండ్కి వెళ్ళాడు. పోలీసులకే నాకు చెప్తావా, మా మీద కేసులు పెడతావా అని చెప్పి అది దృష్టిలో ఉంచుకొని ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఈలోపు మనకి ఈ కోటేశ్వరమ్మ, ఈ కోటేశ్వరి అనే ఆమెతో కూడా ఈ మృతురాలికి ఉన్న స్నేహంతో అప్పుడు మొదట్లో, తర్వాత ఈ డబ్బులు ఇవ్వాల్సిన వ్యవహారంలో ఇద్దరి మధ్యన కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ డిఫరెన్సెస్లో డబ్బులు ఇవ్వకపోగా, తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా తన్ని అవమానించిందని, కొట్టిందని మనసులో పెట్టుకొని ఆవిడ కూడా ఈ మృతురాలిపై పొగ పెట్టుకోవడం జరిగింది. అయితే కాలక్రమంలో ఈ A2 A1 ఇద్దరు కలిసి పన్నాగం పన్నారు. 30వ తారీఖున సుమారుగా మధ్యాహ్నం 2:30 సమయంలో మృతురాలని పిలవడం జరిగింది మన ఈ కోటేశ్వరి ఇంటికి. పిలిచిన తర్వాత అప్పటికే కుట్ర పన్నిన మన లక్ష్మణరావు మరియు ఏబు వీళ్ళిద్దరితో కలిసి ఒక వైర్తో, సన్నని వైర్తో ఆ ఇంటికి వచ్చిన మన రేవూరి లక్ష్మిని హత్య చేసి రాత్రి అయ్యే వరకు బాడీని అలాగే ఉంచి, రాత్రి అయిన తర్వాత ఎవరికి తెలియకుండా ఏబుకు సంబంధించిన ఆటోలో ఈ 4 కలిసి అక్కడ తీసుకెళ్లి
మనకి పోతవరం దగ్గర బాడీని పడేయడం జరిగింది. గోని సంచిలో పడేస్తే ఎవరు చూడరు, కొన్ని రోజులు తప్పించుకోవచ్చు అని చెప్పుకున్నారు. తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బు కూడా, తర్వాత ఉన్న బంగారు ఆభరణాలు అందరూ చెరి సమానంగా సర్దుకోవడం కొంతవరకు అయింది. అయితే ఈ కాలక్రమంలో వాళ్ళు జరిగిన మన వాళ్ళు పోలీసులు, ముఖ్యంగా కొంతమంది కానిస్టేబుల్స్, మల్లీశ్వరి అనే కానిస్టేబుల్ కానీ, మన సిఏ గారు, డిఎస్పీ గారు, మన కానిస్టేబుల్ ఎస్ఐస్ అందరూ కూడా చాలా చాకచక్యంగా ఈ కేసుని, దాదాపుగా ఈ కేసు అన్ట్రేస్డ్ కేసు కింద ఉండిపోయేది, అన్డిటెక్టెడ్ కేసు కింద ఉండిపోయేది. కానీ వారి యొక్క పటిమ అంటే కమిట్మెంట్తో ఈ కేసుని ఛేదించారు. చాలా చక్కగా దీన్ని ఛేదించి ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా కానిస్టేబుల్స్ శివయ్య గారు, రోషిబాబు గారు, ఎండి జిల్లాని గారు, లేడీ కానిస్టేబుల్ మల్లీశ్వరి, వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా పనిచేశారు. హోంగార్డ్ కే మధు కూడా, కిరణ్మయి ఉమెన్ హోంగార్డు, మొత్తం వీళ్ళ దగ్గర 150,000 అమౌంట్తో పాటుగా కొన్ని నగలు మీరు చూస్తున్న ఈ నగలు, తర్వాత సెల్ ఫోన్ని రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ ముద్దాయి ప్రధానంగా నాగశేషు అనేవాడి మీద కూడా ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి. నరసరావుపేటలో రౌడీ షీట్ కూడా మనకి తెరవడం జరిగింది నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో. తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ అంశాలని ఎస్టాబ్లిష్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈరోజు. ఇందులో మనకి తెలిసిన లెసన్ ఏంటంటే, సమాజంలో ఏదైనా తప్పు చేసి కప్పిపుచ్చుకుందాం అంటే అది అబ్బదండి. అది క్రైమ్ అనేది ఎప్పటికైనా డిటెక్ట్ అవుతుంది. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని మరోసారి రుజువు చేసిన ఒక కేసు కింద చెప్పుకోవచ్చు. ఎవరైనా తప్పుడు మార్గాల్లో ఏదైనా చేజెక్కించుకుందాం అన్నా, లేదా ఎవరిమైనా పగ తీర్చుకోవాలన్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా సరే చట్టం నుంచి తప్పించుకోవాలని చెప్పే ప్రధానమైన కేసు కింద భావిస్తున్నాను. ఇందులో గుడ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క మా టీంకి కూడా గర్వంగా అందరికీ రివార్డు చేయబోతున్నాను నేను.